నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అసలు ఫ్యాటీ లివర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి దానివల్ల వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అసలు ఈ ఫ్యాటీ లివర్ గురించి మనం ఎంతవరకు మనం దీన్ని జాగ్రత్తగా మనం వితౌట్ మెడిసిన్స్ మనం ఎంతవరకు మనకే మనం సెల్ఫ్తో తగ్గించుకోవడానికి స్కోప్ ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను సో జనరల్గా ఫ్యాటీ లివర్ అనగానే చాలామంది అల్ట్రాసౌండ్ అప్డామిన్ కానీ లేదంటే బయట ఇన్వెస్టిగేషన్స్కి ఇలా స్కానింగ్లకి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ అనగానే భయపడిపోవటం ఒక రకమైన ఆందోళనకు ఒక రకమైన ఒక రకమైన భయం ఒక రకమైన ప్యానిక్గా అయిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కానీ లేదంటే మనకు ఉండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వలన కానీ లేదంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఒక వంద మందిలో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఇండివిజువల్స్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా చాలా కామన్ ఇష్యూగా మనకి ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తూ ఉంటుంది జనరల్ లివర్ అంటే కాలేయం దగ్గరికి మనం వస్తే లివర్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో లివర్ ఈజ్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్తూ ఉంటాం సో ఏదైనా సరే బ్లడ్లో ఉండే మలినాలు కానీ లేదంటే మనం తినే ఫుడ్ వల్ల మనం తినే ఫుడ్లో ఏదైనా మలినాలు ఉన్నా అంటే దాన్ని మెటబాలయిజం అంటే మెటబాలిజం ఏదైనా బాడీలో జరగాలి అంటే సహజ ప్రక్రియగా మెటబాలిజం మెటబాలిజం అనేది జరగాలి అంటే ఈ లివర్ ద్వారానే జరుగుతూ ఉంటుందండి సో మనం తినే ఫుడ్లో ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ ఉన్నా లేదంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నా లేదంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ లేదంటే సాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ లేదంటే ఎక్కువ నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్లో కూడా ఎక్కువ మటన్ తినే వాళ్ళల్లో కానీ సో ఇట ఇండివిజువల్స్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లెస్ట్రైట్స్ టీజీఎల్ అంటే ట్రైగ్లస్ట్రైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ లేదంటే ఒబేసిటీ ఓబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ బాగా వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కానీ లేదంటే థైరాయిడ్ కానీ షుగర్ హై మధుమేహం లేదంటే రక్త రక్తపోటు అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ లేదంటే వాటి వాళ్ళ వాటి వలన వాటి వాడే మెడిసిన్స్ వలన కానీ జనరల్గా ఈ ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్గా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ అంటే మినిమంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఏజ్ గ్రూప్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది జనరల్గా కనిపిస్తుంటుందండి సో ఒకసారి ఈ లివర్లో ఈ ఎప్పుడైతే మనం ఈ తినే ఫుడ్లో ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయిపోతూ ఉంటుందో కొంతవరకు ఈ లివర్ అనేది ఫ్యాట్ని మెటబాలిజం మెటబాలిస్ చేయగలదండి అంటే మెటబాలిజం అంటే ప్రక్రియ అంటే డైజెషన్ అసిములేషన్ మెటబాలిజం ప్రక్రియ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏదైతే ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ ఫ్యాట్ మెటబాలిజం కానీ లేదంటే ప్రోటీన్ మెటబాలిజం కానీ తీసుకుని కొంతవరకు మనకి ఈ వ్యర్థాలని ఏవైతే ఉందో ఆ వ్యర్థాలని మనకి బయటికి పంపించడానికి లివర్ అనేది తోడ్పడుతూ ఉంటుందండి సో ఒకసారి ఎక్కువ అంటే తినే ఫుడ్ వన్నా ఫ్యాట్ ఎక్కువ ఎక్కువ తినటం లేదంటే ఆ లివర్ యొక్క పనితీరు అంటే వయసు పెరిగి లివర్ యొక్క పనితీరు గ్రాడ్యువల్గా తగ్గుతున్నప్పుడు ఈ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే బాడీలోకి వెళ్తుందో దాన్ని డైజెస్ట్ చేయలేసుకుని దాని మెటబాలిజం అంటే దాన్ని మెటబలైజ్ చేయలేని పరిస్థితిలో ఈ లివర్లో ఈ ఫ్యాట్ అనేది పెరిగిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇది ఫ్యాటీ లివర్ అనేది జనరల్గా త్రీ స్టేజెస్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీగా మనం చెప్తూ ఉంటాం సో ఒకసారి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి లివర్లో ఎక్కువైపోతూ ఉన్నప్పుడు ఈ లివర్లో ఏవైతే మనకి ఎంజామ్స్ ఉంటాయో రూబిన్ కానీ లేదంటే ఆల్కలైన్ ఫాస్ఫేస్ కానీ ఎస్జిఓటీ ఎస్జీపీటీ లెవెల్స్ కానీ లివర్ ఎంజామ్స్ ఏవైతే లివర్ మనకి సెక్రీట్ చేస్తూ ఉంటుందో ఆ లివర్ ఎంజాయ్స్లో డిస్టర్బెన్స్ రావడం లివర్ ఎంజామ్స్ అనేది పెరిగిపోవడం అనేది జనరల్గా ఉంటుంది సో అక్కడ నుంచి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ వాల్యూస్ ఎల్ వాల్యూస్ కూడా ఈ లివర్ ఎంజామ్స్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అక్కడ నుంచి మనకి లివర్లో డిస్టర్బెన్సెస్ అనేవి జనరల్గా లివర్ ఇంజన్స్ పెరిగిపోయినప్పుడు వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనకి శరీరంలో కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కనిపించేది ఒకసారి లివర్ మెటబాలిజంలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఈ ఫ్యాట్ మెటబాలిజంలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఒంటి మీద దద్దుర్లు దొరదలు రావటం ఒంటి మీద స్కిన్ మీద ర్యాష్ రావటం స్కిన్ మీద అర్తికేరియా అని చెప్తూ ఉంటాయి అంటే బారుగా గీతల లాగా చారలు రావటం ఈ రెడ్ ర్యాషెస్ లాగా రావటం అనేది జనరల్గా ఫ్రీక్వెంట్గా చాలామంది కా ఇండివిజువల్స్లో మనకి ఈ అన్హెల్దీ లివర్కి స్టే ఎర్లీ సైన్స్ ఆఫ్ ఇండికేషన్ అంటే ప్రాథమిక దర్శ లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం సో ఈ ఈ స్కిన్ మీద ర్యాషెస్ రావటం ఈ స్కిన్ మీద యాక్టీరియల్ ర్యాషెస్ లాగా రావటం ఒంటి మీద దద్దుర్లు దొరదలు రావటం లేదంటే కాళ్ళు అంటే కొద్దిగా ఇంకొద్దిగా డిసీజ్ అడ్వాన్స్ అయిన తర్వాత ఈ గ్యా గ్యాస్ట్రిక్ డిస్టబెన్సెస్ అంటే కడుపు కడుపుబ్బరం బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ ఎఫ్డామిన్ కానీ బాగా పొట్ట అనేది బిర్రుగా టైట్గా ముందుకు వచ్చేసినట్టు ఉంటాం లేదంటే ఈ కళ్ళల దగ్గర ఈ మనకి ఐస్లో ఈ కార్నియా దగ్గర పచ్చగా మనకి కలర్ చేంజ్ అయినట్టు కనిపించడం మూత్రం అంటే యూరిన్లో ఎక్కువ వాసన టర్బిడ్ యూరిన్ అంటే యూరిన్ చిక్కగా రావటం యూరిన్ యొక్క కలర్ చేంజ్ అవటం కొంతమందిలో మోషన్ కలర్ అది చేంజ్ అవ్వటం సో జనరల్గా ఫ్రీక్వెంట్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కాంప్లికేషన్స్ అనేవి మనకి బాడీ అనేది ఒక వార్నింగ్ సైన్స్ అండ్ సిగ్నల్ లాగా మనకి శరీరంలో మనకి కనిపిస్తుంటాయి సో వీటిని మనం గుర్తు మనం ఎర్లీ సైన్స్ ఎర్లీ స్టేజ్లోనే మనం దీన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ప్రాథమిక దశ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను అవన్నీ మనం ఒకసారి డాక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి అవసరమైన రక్త పరీక్షలు స్కానింగ్ అది అల్ట్రాసౌండ్ డెబ్డమ్ అనేది మనం చేయించుకుంటే సో అది ఏ స్టేజ్లో ఉంది లివర్ ఎంతవరకు మనకి ఆ లివర్ ఎంజియమ్స్ ఎలివేట్ అయినాయి ఎంతవరకు మనకి డిసీజ్ డిస్టర్బెన్స్ అనేది మొదలైంది అనేది మనం చూసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఇట్లాంటి ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనం ఫస్ట్ డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది దాని సివియరిటీ దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్లస్ కాంప్లికేషన్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నాయి అంటే బాగా అడ్వాన్స్డ్ డిసీజు బాగా డిసీజ్ అనేది ప్రోగ్నోసెస్ ప్రోగ్నోస్ అయిపోయిన తర్వాత బాగా లేట్ స్టేజ్లో కొంతమంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు సో ఇదేంటంటే వాళ్ళు ఇగ్నోరెన్స్ వాళ్ళు కానీ లేదంటే ఏముంది లేదు తర్వాత చూ తీసుకోవచ్చు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనే కొన్ని కొంతమంది ఇండివిజువల్స్లో ఈ నెగ్లిజెంట్ ఇండివిజువల్స్లో కొంతమందిలో ఈ డిసీజ్ అనేది గ్రాడ్యువల్గా సివియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గరికి వస్తుంటారు సో అప్పటికే ఆల్మోస్ట్ లివర్ అనేది డ్యామేజ్ అయిపోవటం డిటోరియేటింగ్ కండిషన్లోకి వెళ్ళిపోవటం ఒక రకమైన అన్హెల్దీ లివర్ అయిపోవటం లేదంటే లివర్ అనేది ఫైబ్రోసిస్ అంటే లివర్లో మనకి గట్టిపడిపోవటం లేదా అక్కడ నుంచి మనకి లివర్ సిరోసిస్ అది రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో అక్కడ అటెండ్ ఇండివిజువల్స్లో ఏంటంటే మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే మన మెడిసిన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి సో ఏదైనా సరే డిసీజ్ అనేది ప్రాథమికంగా ప్రాథమిక దశ లక్షణాల్లో మనం వాటిని ఐడెంటిఫై చేసి అవసరమైన రక్తపరీక్షలు అవి చేసి వాటికి ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ ప్రొసిజర్స్ ఏమైనా అయితే అవి కూడా చేయించుకుని మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతి మెడిసిన్ అనేది మనం స్టార్ట్ చేయగలిగితే చాలా వరకు మన రిజల్ట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనం ఆ ఇండివిజువల్ లో తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇక కొంతమంది కాళ్ళు వాపులు కూడా మనకి కనిపిస్తుంటాయి సో ఇలా డిసీజ్ అనేది గ్రాడ్యువల్గా అడ్వాన్స్ అయిపోవటం సో దీంట్లో ఆకలి తగ్గిపోవటం నిద్ర అనేది పూర్తిగా షిన్ని తగ్గిపోవటం ఒక రకమైన ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం రాత్రి బాగా డిస్టర్బ్డ్ స్లీప్ అది ఉండటం అనేది జనరల్గా కూడా కొంతమంది ఇండివిడువల్స్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాగే కాకుండా కొంతమంది ఆల్కహాలిక్ ఇండివిడ్యువల్స్ అంటే ఈ దూమపానం లేదంటే కంటిన్యూస్గా ఆల్కహాల్ స్మోకింగ్ స్మోకింగ్ లేదంటే డ్రింకింగ్ హ్యాబిట్స్లో ఉన్న వాళ్ళలో కూడా డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి లివర్ అనేది చాలా గ్రాడ్యువల్గా చాలా స్పీడ్గా కొంతమందిలో డిటరేట్ అయిపోతూ ఉంటుంది సో అట్లాంటి హ్యాబిట్స్ ఎవరికైనా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ ఆ హ్యాబిట్స్ మానేసి అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామా లేదంటే అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఇట్లాంటి ఇండివిజువల్స్గా ఏంటంటే మనం హోమియోపతికి పార్ట్కి వస్తే సో జనరల్గా దీంట్లో చెరిడోనియం అని లైకోబోడియం అని కార్బోవేజ్ అని బ్రయోనియా అని నాట్రమ్ సల్ఫ్ అని ప్రామినెంట్గా జీర్ణకోశ సంబంధిత వ్యాధుల మీద పనిచేస్తూ తద్వారా మనకి లివర్లో ఎటువంటి చేంజ్ మార్పులు వచ్చినాయి లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇందాక చెప్పినట్టు ఈ అవసరమైన పరీక్షలన్నీ చేయించుకుంటూ ఈ కాన్స్టిట్యూషనల్ వైజు లేదంటే పేషెంట్కి అవసరమైతే సిమ్టమాటిక్ వైజ్ ప్రాపర్ పొటెన్సీ విత్ ప్రాపర్ రెపరైజేషన్ చేసి మనం మెడిసిన్ ఇవ్వగలిగితే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం విత్తిన షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకురావడానికి హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి